నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు అనకాపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన వ్యాపారాలపై కర్ఫ్యూ ఎఫెక్ట్ లబో దిబో అంటున్న చిరు వ్యాపారస్తులు పశ్చిమంలో రెండేళ్ల అభివృద్ధిపై వైసీపీ సమీక్ష జూమ్ మీటింగ్ నిర్వహించిన కన్వీనర్ మల్ల కోవిడ్ బాధితులకు ఎమ్మెల్యే అదీప్ రాజు వితరణ అవసరమైన సామగ్రి పంపిణీ రక్షణ కవచాలు ఫేస్ షీల్డ్ మాస్కులు ధారణపై ఆసక్తి కనబరుస్తున్న ప్రజలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు దీనిలో భాగంగా అనకాపల్లి వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు స్థానిక వ్యాపార పరిశోధన కేంద్రం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ వినయచంద్రతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి శంకుస్థాపన చేశారు దీనిలో భాగంగా అనకాపల్లి వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఆయన శంకుస్థాపన చేశారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కొత్త కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు అనకాపల్లి వ్యాపార పరిశోధన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా నుండి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ వినయచంద్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ ప్రజల కోసం పాడేరులో డాక్టర్ వైఎస్ఆర్ గిరిజన వైద్య కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే శంకుస్థాపన చేశారని నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని గుర్తు చేశారు ఇప్పుడు విశాఖ జిల్లా గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండేలా అనకాపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన చేశారని చెప్పారు విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్పు బూడి ముచ్చాలనాయుడు అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా అనకాపల్లిలో మెడికల్ కళాశాలకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీకి సుమారు 500 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం మరి మీ అందరూ తెలుసు గతంలో చాలా మంది అనకాపల్లిలో చెప్పారు చాలా మంది మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం కానీ మరి ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ రకంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జిల్లాలో ఒక జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు అయ్యి గవర్నమెంట్ ఒకటి పాడేరులో లాస్ట్ ఇయర్ చేసాం ఈ సంవత్సరం అనకాపల్లిలో చేసాం మరి నేను మంత్రిగా ఉన్న సమయంలో ఈ 2 మెడికల్ కాలేజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే గతంలో చాలా మంది శాసనసభ్యులు చేయలేనిది అలాగే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారు ఎమ్మెల్యే గారు స్థానిక పెద్దలు అందరూ కూడా మరి నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి ఇంత త్వరగా ఈ భూ సమస్యను కానీ మరి మిగిలిన ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసి జిల్లా యంత్రాంగ సహకారంతో దీన్ని సహకారం చేశారు తప్పనిసరిగా నోకాలం ఆశీస్సులతో మరి డిసెంబర్ 2023 కల్లా ఇది పూర్తవుతుంది కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను మరో 10 రోజుల పాటు పొడిగించింది ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు ముగియడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదిలా ఉండగా కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు దెబ్బతింటున్నట్లు చిరు వ్యాపారస్తులు వాపోతున్నారు కోవిడ్ కట్టడి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది ఇప్పటికే ఒక దఫా పొడిగించిన ప్రభుత్వం కరోనా ఆశించిన స్థాయిలో నియంత్రణలోనికి రానందున మళ్లీ ఈ నిర్ణయం తీసుకుంది జూన్ 10వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది సడలింపు లాక్డౌన్ వేళలు యథాతథంగా అమలు జరుగుతాయి ప్రస్తుతం ఉన్నట్లే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ మినహాయింపు ఉంటుంది సడలింపు సమయంలో కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుంది ఇదిలా ఉండగా 6 గంటల పాటు వ్యాపారస్తులకు అనుమతుల పట్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారస్తులు వాపోతున్నారు
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విక్రయానికి సమయం ఇచ్చినప్పటికీ 11 గంటల నుంచే దుకాణం సర్దేయాలంటూ పోలీసులు ఒత్తిడి తేవడంతో తెచ్చిన సరుకు అమ్ముడుపోక నష్టపోతున్నట్లు చిరు వ్యాపారస్తులు ఏసీటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. కార్యక్రమ వ్యాపారాలు కూడా మొత్తం క్లోజ్ అయిపోయి ఏం వ్యాపారం కూడా ఏం జరగట్లేదు. కస్టమర్ కూడా ఎవరు రావట్లేదు. ఈ వచ్చే కొద్ది కస్టమర్లకైనా చుట్టుపక్కల పూర్ణ మార్కెట్ చుట్టూ ప్రాంతంలో కూడా బార్గెట్లు వేసి ఏ వెహికల్స్ కూడా రానివ్వట్లేదు పూర్ణ మార్కెట్లోకి. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని కొద్దిగా ఆదుకొని వ్యాపారస్తులకి చేయూత ఇవ్వాలని మరీ మరి కోరుచున్నాం. పూర్ణ మార్కెట్ అందరూ వచ్చి చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఏ మార్కెట్లో ఇన్ని షాపులు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఎవరు మాకు చేయూత ఇచ్చి ధైర్యం చెప్పే లేరండి. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప దయచేసి గవర్నమెంట్ మాకు ఒక ఉపాధి చూపిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ లాక్డౌన్ పెంచారు కాబట్టి మాకు టైం కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ కొద్దిగా ఎక్కువ పెంచి వ్యాపారానికి సరిలిపిస్తారని మరీ మరీ కూర్చున్నామండి. మాకు మాడిపోయిన వ్యాపారానికి కొద్దిగా పొగిడిస్తే వ్యాపారం బాగుంటుందండి. బోల్డ్ పెట్టుబడి అడిగేసి ఇప్పటికే నష్టపోతున్నాం. పోలీసు వాళ్ళు కూడా మాకు 11:30 అవుతాడికే క్లోజ్ చేయవేస్తున్నారు. కేటలతో పళ్ళన్నీ చాలా కేటలతో పళ్ళన్నీ రద్దయిపోయి ఉన్నాయి. మాకు మాకు చాలా నష్టం జరుగుతుంది. దయచేసి కొంచెం పొగిడిస్తే మాకు మా వ్యాపారం కొద్దిగా బాగుంటుంది అని పెద్దను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ కేఆర్ఎం కాలనీలోని తన స్వగృహంలో నియోజకవర్గం నాయకులు, కార్పొరేటర్లు, మేధావులు, లబ్ధిదారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాబోయే కాలంలో చేపట్టనున్న ప్రగతి పనులపైన ఈ జూమ్ మీటింగ్లో మల్ల సమీక్షించారు. వాళ్ళు నేడు ప్రమోషన్ అసమర్థత కాదు, నాకు తెలుసు. కరోనా అంటే 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 5 గురు ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం, మరి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం, జగన్మోహన్ రెడ్డి గారు మరి పటానికి క్షీరాభిషేకం చేయడం, కేక్ కట్ చేయడం, అలాగే ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని మరి నిన్న ప్రెస్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మరి కరోనా నేపథ్యంలో అందరినీ కలవలేకపోతున్నాం కాబట్టి జూమ్ మీటింగ్ పెట్టి, జూమ్ మీటింగ్లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మరి ఇప్పుడు జూమ్లో మీరు చూశారు, జూమ్లో ప్రస్తావన చేసి మరి ఆ ఏవైతే ఈ 2 సంవత్సరాల్లో 123,000 కోట్లు సంక్షేమానికి వెచ్చిచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దీన్ని ప్రజల వద్దకి మరింత చేరువుగా తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో మరి ఈరోజు జీమ్లో వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. అట్లాగే మరి ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో 151,000 మందికి బెనిఫిషియర్స్కి మరి వివిధ పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, మరి హౌసింగ్ సైట్స్ కావచ్చు, టిట్కో హౌసెస్ కావచ్చు, ఇలాగ వాహన మిత్ర కావచ్చు, ఇలాగ అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా 151,000 మందికి బెనిఫిషియర్స్ ఉన్నారు. మరి వాటిని కూడా మనం వివరించడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మరి పథకాలన్నీ కూడా మరి ప్రజలకు అందించినందుకు ఆయన నాయకత్వంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తూ రాబో కాలంలో మరింత ప్రజలకు చేరువయ్యి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో 30 కోట్ల రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మరి కల్వర్ట్స్ కానీ, రిటర్నింగ్ వాల్స్ కానీ, మెట్లు కానీ, మరి వాటర్ వార్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయించడం జరిగింది పశ్చిమ నియోజకవర్గంలో.
కరోనా రెండు దశల్లోనూ తన సొంత నిధులతో బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు తెలిపారు. చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు లారెస్ కంపెనీ సహకారంతో నిత్యావసర సరుకులు, మందులు, శానిటైజర్లు, పీపీ కిట్లు, ఫేస్ షీల్డ్లు తదితర వస్తువులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నవరెడ్డి అదీప్రాజు మాట్లాడారు. కరోనా బాధితులను తన సొంత నిధులతో ఆదుకోవడం సంతోషంగా ఉందని గుర్తు చేశారు. ప్లాస్మా బిల్లు మరి 30 గుడ్లు కూడా లిఫ్ట్తో పాటు కంపెనీస్ నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, అవి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పౌష్టికాహారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో కోవిడ్ కిట్స్ అనేటువంటివి మరి గత సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిత్యావసర సరుకులు సుమారుగా 10,000 కుటుంబాలకి గత సంవత్సరంలో పంపిణీ చేయడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఉన్నామనేటువంటి భరోసాను కల్పిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. మరి ఈ సంవత్సరం కూడా రెండో వేవ్లో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా 20 పడకలతో కూడినటువంటి ఆక్సిజన్ బెడ్స్ని ఏర్పాటు చేయడం, 50 పడకలతో ఒక ఐసోలేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ కొరత అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో మరి లారెస్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో లారెస్ ల్యాబ్ వాళ్ళు వాళ్ళని అడగగానే మరి స్పందించి ఈరోజు ఎందుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిలని కూడా ఏర్పాటు చేయడం కోసం సుమారుగా 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని మరి వాళ్ళు లారెస్ ల్యాబ్ వాళ్ళు అందించడం జరిగింది. మరి ఒక్కొక్క కాన్సన్ట్రేటర్ విలువ సుమారుగా 75,000 రూపాయలు ఉంటే మరి 10 కలిపి 750,000 రూపాయలకు సంబంధించినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 15,00,000 రూపాయల వరకు మరి లారెస్ ల్యాబ్ వాళ్ళు అందించడం జరిగింది. ఒక 6,00,000 రూపాయలు మాత్రం సొంత నిధులు నేను పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా లారెస్ ల్యాబ్స్ వారికి మా పెందుర్తి నియోజక ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి మెయిల్ని ఇప్పటికీ కూడా ఈ పెందుర్తి నియోజక ప్రజలు మర్చిపోరు అంటే విషయం నేను మీ అందరికి కూడా చెప్పాలి. ఇది సమయం సందర్భం కరోనా ఈ మాట వింటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ మహమ్మారి రోజు రోజుకు ఉధృత రూపం దాలుస్తూ పలువురిపైన పంజ విసురుతోంది. స్వైర విహారం చేస్తున్న ఈ వైరస్ నుండి రక్షణ కోసం ప్రజలు మాస్కుల మంత్రాన్ని జపిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృత నేపథ్యంలో వీటి వినియోగంపై ప్రజలు మరింత ఆసక్తిని కూడా కనబరుచుకుంటున్నారు. రక్షణ కలిగించే ఫేస్ షీల్డ్ మాస్కుల వినియోగంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా ఇది కంటికి కనిపించని వైరస్, స్వీయ రక్షణే దీనికి శ్రీరామ రక్ష. ఇది గుర్తించిన ప్రజలు దాదాపు గృహ నిర్బంధంలోనే ఉంటున్నారు. అత్యవసర పని మీద బయటకు వెళ్లేవారు మాస్కులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా వీటిలోనూ రక్షణాత్మకమైన మాస్కుల ధారణపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో N95 మాస్కులతో పాటు హైఫై మాస్కులు, డబుల్ మాస్కుల ధారణపైన దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే మరింత రక్షణాత్మకమని భావించి ఫేస్ షీల్డ్ మాస్కుల వినియోగంపై ఆసక్తి కనపరుస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో వైరస్కు అడ్డుకట్టవేయగల మాస్కుల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. వీటిలోనూ ఎక్కువ రక్షణనిచ్చే మాస్కుల వినియోగంపైనే ప్రతి ఒక్కరూ శ్రద్ధ కనపరుస్తున్నారు. కొద్ది రోజుల కిందటి వరకు ఒకే మాస్కు ధరించేవారు. ఇప్పుడు రెండు మాస్కులు సురక్షితమన్న వైద్యుల సూచనల నేపథ్యంలో వాటి వినియోగంపై దృష్టి మరల్చారు. ఇప్పుడు మరో కొత్త వాదన బలం పుంజుకుంది. డబుల్ మాస్కులు, హైఫై మాస్కుల వినియోగం కన్నా మొత్తం ముఖాన్ని కవర్ చేసే ఫేస్ షీల్డ్ మాస్కుల వినియోగంపై అధికులు ఆసక్తి చూపిస్తున్నారు. మామూలు మాస్కుల కన్నా వీటిని ఎక్కువ సురక్షితంగా భావిస్తున్నారు. జనాలు సమూహంగా ఉన్న చోట కూడా ఇది సురక్షితమని తలచి దీని వినియోగంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. పగటి కర్ఫ్యూ అమలు నేపథ్యంలో వీధుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం ఎక్కువగా ఈ ఫేస్ షీల్డ్ మాస్కులనే ధరించటం చూస్తున్నాం. రైతు బజార్లకు, ఆసుపత్రుల్లో తమ వారిని పరామర్శించేందుకు వెళ్లేవారు ఎక్కువగా వీటినే ధరిస్తున్నారు.
వాహనదారులు సైతం దగ్గర దగ్గర ప్రయాణాలకు హెల్మెట్ల స్థానంలో వీటినే వినియోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫేస్ షీల్డ్ మాస్కులకు గిరాకీ బాగానే ఉంది. ఏది ఏమైనా వీటి వినియోగమే సురక్షితమని పలువురు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈరోజు కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రతరం అవుతా ఉంది. ఫస్ట్ వేవ్లో కనీసం లక్షణాలు బయటపడడానికి లేదా తట్టుకోవడానికి 14 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ 4 రోజుల్లోనే ఈరోజు చనిపోవడానికి మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈరోజు ప్రముఖులు ప్రధానంగా శాస్త్రవేత్తలు ఈరోజు డాక్టర్లు చెప్తా ఉందంటే కనీసం మాస్క్ తప్పనిసరిగా వాడాలి, వాడే మాస్క్ కూడా కనీసం 2 మాస్కులు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే వీలైనంత వరకు ఏదైనా ముట్టినప్పుడు డౌట్ వస్తే గ్యారంటీగా శానిటైజర్ చేసుకోవాలి లేదా సబ్బుతో కడుక్కోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధం కావాలి. దానికి ప్రభుత్వం కూడా గతంలో ఆల్రెడీ 3 మాస్కులు 4 మాస్కులు కొన్ని ఏరియాలో పంచారు. ఇప్పుడు జనాలకు ఉపయోగపడేటట్లు ఉండే అదేదో చిన్నది కట్టుకోవడానికి వీలు కాదు కాకుండా జనాలకి కట్టుకోవడానికి వీలుగా ఈరోజు డబుల్ క్లాత్ వేసి ఇక్కడ కనీసం 2 మాస్కులు కట్టుకోవడం కష్టమైన వాళ్ళకి డబుల్ క్లాత్ వేస్తే గ్యారంటీగా ఉపయోగపడుతుంది. కాబట్టి కరోనా నియంత్రణ చేయడం అంటే ఈరోజు ఫోటోలు తీసి పెనాల్టీలు వేయడం కాదు, మాస్కులు ఆ రకంగా గవర్నమెంటే ఇచ్చే పంపిణీ చేసే పని చేయాలి. ఆ సచివాలయం ద్వారా అంతకుముందు చేశారు, అప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయాలి. చేయడం ద్వారా మాత్రమే నియంత్రణ చేయడం అవుతుంది. ఆ రకంగా డబుల్ మాస్కులు వాడడానికి లేదా డబుల్ క్లాత్ మాస్క్ వాడడానికి ప్రజలు ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్ణయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఆదివారం మొదటి దశగా ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్ని కేంద్ర స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి వర్చువల్ ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతిష్టాత్మక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే కరోనా సమయంలో దేశానికి ఇంత సేవ చేయగలిగి ఉండగలమా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. తొలి ఆక్సిజన్ రైలు ద్వారా కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ను దేశానికి ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తావించాల్సిన సందర్భం కాకపోయినప్పటికీ మరొకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సార్, ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ ఇన్ ఫైట్ అగెన్స్ కోవిడ్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ జాబ్ అండ్ అండర్ ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ హ్యాస్ ఎర్న్డ్ ఎ డిస్టింగ్విష్డ్ పొజిషన్ in fight against the COVID according to me. Sir, I still remember, Honorable Minister Sir, I still remember when India's first oxygen express train ran on April 19th from Vizag to Mumbai. RINL has been able to supply oxygen to many parts of Andhra Pradesh and also the country, thus save thousands and thousands of lives in this country. We shall always be grateful to RINL and thousands of employees for their contribution, sir. Finally, sir, I would like to make one submission to the Honorable Minister Dharmendra Pradhan ji, that while the center has decided on privatization, though it is not an occasion, I would like to bring it to your notice. Had it been privatized, my question to the Honorable Minister would be, would it be possible for the private entity to contribute so much and to do so much for the people of this country? Therefore, I request the Honorable Minister to kindly reconsider the decision of privatizing the Vizag steel plant. Thank you very much, sir. Visakha ukku andrula hakku ane ninadanto GVMC Gandhi Park vadda Visakha Akhilapaksha Karmika Praja Sanghala JSC chepattina relay nirahar deekshalu 60 roju konasagayi. Maji corporator Botta Iswarama ee deeksha shibiraniki sanghibhavam teliparu. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బాధ్యత పాలకులదేనని మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షలు 60వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలో పాల్గొన్న ఈశ్వరమ్మ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి మోడీ సర్కార్ చర్యలు చేపట్టాల్సింది పోయి వాటి ప్రైవేటీకరణకు బరితెగించడం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని ఈ దీక్షలు 60 రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు. ఈ మోడీ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి నాయకులందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే కానీ అతని విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదని చెప్పేసి కార్మికులు ఇప్పటికే అర్థమైపోయింది. ఈ స్టీల్ ప్లాంట్ని ఎలా రక్షించుకోవాలి కాపాడుకోవాలి అని దాని మీద ఇంత ఎండలోని కూడా మండు టెండర్లోని కూడా కార్మికులందరూ కూడా రోడ్డు మీద ఉంటే కనీసం ఈ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టే ధోరణి అవలంబించింది. అలాగే ఢిల్లీలో రైతులు కూడా దాదాపు 6 నెలలు పైబడి అక్కడ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దీక్షలు చేస్తామన్నారు. ఎవరిని కూడా ఈరోజు అసలు సమస్యలు ఉన్నాయా అని దాని మీద అయితే పట్టించుకునే పరిస్థితి అయితే మాత్రం లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు. స్పందన లేని ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడితే అసలు ఎక్కడైనా దానికి వర్షం పడినట్టు తెలుస్తుందా? తెలియట్లేదు. అలాగే సూదులతో పొడిస్తేనే కానీ ఈ ప్రభుత్వానికి చలనం లేదు. గుణపాలతో పడాలి ఇలాంటి ప్రభుత్వానికి. ప్రజల తాలూకా బాధలు కష్టసుఖాలు పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన, ప్రైవేటు పెట్టుబడిదారులు వస్తే ఈ దేశానికి మోడీకి లాభసాటిగా ఉంటుందని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కార్మికులు కష్టజీవులు అందరూ ప్రజలు కూడా తిప్పికొడతారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటాం కాపాడుకుంటాం అన్న ఉద్దేశంతో వచ్చిన కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్నార్తులకు ఆకలి బాధలు తీర్చేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ సాయి సరిగమప స్వచ్ఛంద సేవా సంస్థ గత కొద్ది రోజులుగా నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేదలకు నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధి హర్షవల్లి మీడియాతో మాట్లాడారు. వారానికి 3 సార్లు స్వయంగా తానే భోజనం తయారు చేసి అన్నార్తులు ఆకలి తీరుస్తున్నట్లు గుర్తు చేశారు. శ్రీ శ్రీ సాయి సరిగమప స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం అంటే వీక్లీ 3 టైమ్స్ ఎలాగనమాట ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము పేదవాళ్ళకి అనాథలకి అందరికీ కూడా బెగ్గర్స్కి. అలాగే అదే కాకుండా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి జీవీఎంసీ కార్మికులకి అలాగే చాలా మంది ఫుడ్ అనాథలు ఎవరైనా కూడా మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా ఫుడ్ పంపిస్తున్నాము. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నా కూడా వెంటనే వండి ఇస్తున్నామండి. మా వంతు కర్తవ్యంగా కరోనాలో చాలామంది బాధపడుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. సరిగమప సంస్థ సభ్యులందరూ కూడా చాలామంది సహాయ సహకారాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చాలా మంది సుమారు 3000 ఆహార పట్టాలు స్వయంగా మేము ఇంటి దగ్గర తయారు చేసి ఆహార పట్టాలు పంపిణీ చేస్తున్నాము. ఆహార పట్టాలతో పాటు పళ్ళు అలాగే మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, గ్లూకోజ్ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నాము. ఈ వంతు ఈసారి కరోనా చాలా ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా మా వంతు కర్తవ్యంగా మేమేం చేయగలం అనే దాంట్లో మేము ఈ ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నాము. సింహగిరిపై అప్పన్న స్వామివారి దర్శనం వేళలను అధికారులు మార్పు చేశారు. దర్శన సమయాన్ని 2 గంటల పాటు పొడిగించారు. భక్తులు ఆలయ అర్చకుల కోరిక మేరకు ఉదయం 7:30 నుండి 11:30 వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా ఉధృతి కారణంగా కొద్ది రోజులుగా నిలిపేసిన లడ్డు, పులిహోరం ప్రసాదం విక్రయాలను పునఃప్రారంభించాలని కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా లడ్డు ప్రసాదం విక్రయాలు జరుపుతామని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ స్పష్టం చేశారు. కరోనా మానవ జీవనంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు ఇంట్లో నిత్యావసరాలు ఏం కావాలంటే బియ్యం, పప్పు, నూనె అనేవారు.
ఇప్పుడు ఆ అవసరం ఉన్నా లేకున్నా మల్టీవిటమిన్ టాబ్లెట్లు, పారాసిటమాల్ టాబ్లెట్లు కొని ఇంట్లో భద్రపరుచుకుంటున్నారు. జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని మందుల కంపెనీలు, వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా ఇప్పటివరకు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇక ఈ మహమ్మారి సోకిందంటే ప్రాణాలు పోవడమే అని చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, విటమిన్స్ ఎక్కువగా ఉంటే కరోనా సోకదని, కోవిడ్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవాలని మార్కెట్లో విచ్చలవిడిగా రకరకాల మందులను అమ్ముతున్నారు. దీంతో కరోనా భయంతో చాలా మంది డాక్టర్ల సూచనలు లేకుండా విటమిన్ సి, జింక్, మల్టీవిటమిన్, పారాసెటమాల్ టాబ్లెట్లు కొని ఇంట్లో ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్లో కొన్ని రకాల ఔషధాలకు కొరత ఏర్పడింది. ఇక జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని మందుల కంపెనీలు, వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. అలాగే విటమిన్ సి మాత్రలు విడివిడిగా తీసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో పలు కంపెనీలు ఈ మాత్రలతో పాటు బి కాంప్లెక్స్, మరికొన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటూ ఆ కాంబినేషన్ డ్రగ్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దీంతో 10 మాత్రల స్ట్రిప్ 200 రూపాయలకు చేరింది. దీంతో వెనుక ముందు ఆలోచించకుండా ప్రజలు ఆ మందులను వాడుతున్నారు. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ మాత్రలను అవసరానికి మించి వైద్యుల సలహా లేకుండా వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మామూలుగా ఉండేవారు పండ్లు, కూరగాయలు తినడం ఉత్తమమని, వీటిలో అధికంగా విటమిన్లు ఉంటాయని సూచిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కు పదం మోపనుంది. జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా ఇటువంటి నిర్మాణాలు దర్శనమిస్తే నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉంది. సిబ్బంది అంతా కోవిడ్ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో భవన నిర్మాణాలపై పర్యవేక్షణ కొరబడింది. దీనిని ఆసరాగా తీసుకుని పలువురు భవన నిర్మాణదారులు అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే అలాంటి వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సృజన హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల యజమానులపై అపరాధ రుసుముతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అనకాపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం, వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన. వ్యాపారాలపై కర్ఫ్యూ ఎఫెక్ట్, లబో దిబో అంటున్న చిరు వ్యాపారస్తులు. పశ్చిమంలో 2 ఏళ్ల అభివృద్ధిపై వైసీపీ సమీక్ష, జూమ్ మీటింగ్ నిర్వహించిన కన్వీనర్ మళ్ళా. కోవిడ్ బాధితులకు ఎమ్మెల్యే అదీప్ రాజు వితరణ, అవసరమైన సామగ్రి పంపిణీ. రక్షణ కవచాలు, ఫేస్ షీల్డ్, మాస్కులు ధారణపై ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.